बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु ईरोजु 1120 लाइव एपिसोड अनंत भाई द्वारा धन्यवाद महत्यम अनगा एटिट्यूड अनगा पूर्तिगा मनमु ग्रैट्यूट तेलुसुकुंदामु अनगा मन ओक कार्यक्रम में एदैना एवरैना हेल्प चेसिनप्पुडु धन्यवादालु चेप्पडं अनेदि ओक अफर्मेशन सृष्टिकैना सृष्टि रचयितकैना प्रकृतिकैना ప్రతి ఒక్క దానికి ధన్యవాదాలు చెప్తే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈరోజు మనం స్వయంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నిజంగా మనం ధన్యవాదాలు గ్రాటిట్యూడ్ శుక్రియా థ్యాంక్స్ అని చెప్పడం మర్చిపోతున్నామా? చిన్న హెల్ప్ చేసినా కూడా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు. అయితే దీనికి ఇలా మనం చూసినట్లయితే భగవంతుడు మనకిచ్చినటువంటి వరదానములు ప్రకృతి మనకిచ్చినటువంటి సౌకర్యాలను మర్చిపోయి మనము మరి వెళ్ళిపోతే ఆ యొక్క కృపను మర్చిపోయినట్టు అవుతుంది. పూర్తిగా మరి వాళ్ళు చేసింది కృపను మరి మర్చిపోతే చేసిన సాయం మర్చిపోతే ఏమంటారు? కృతజ్ఞులు అంటూ ఉంటారు. దీన్ని సదా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన దగ్గర ఎవరైనా తీసుకున్నా మనకు ఇచ్చినా మనకు పూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. మనం ఈ రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే పూర్తిగా చేతిలో లడ్డూను చుట్టంతో జ్ఞాపకం వస్తూ ఉంది, నా చేతిలో కూడా ఇది లేదే అని. ఎంతవరకైతే మనకు తెలియదో మన దగ్గరికి వచ్చేటువంటి వస్తువు ఏదో అంతవరకు మనము శాంతిగా ఉండలేము. అంటే ఇతరుల చేతిలో ఏది ఉంటే, ఇతరుల జీవితంలో ఏముంటే అది మన దాకా రావాలి అనుకుంటాము. అది వచ్చేంతవరకు కూడా మనకు శాంతి అనేది ఉండదు. శాంతి కోసము అయితే ఏదైతే అనుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా మనకు జీవితంలో అవకతవకలు తీసుకొని వస్తుంది. శాంతి లభించకపోతే, అది పొందకపోతే జీవితంలో అవకతవకలను తీసుకొస్తూ ఉంది. లభించిన దాంట్లో సంతృప్తిగా ఉండటం, భగవంతుడు ఇది నాకు ఇచ్చాడు అనుకుని ధన్యవాదాలు చెప్పడం అనేది ఉండాలి. ఎందుకంటే పైన ఉన్న ఆయనకి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో అని. నిజంగా ఆయన యొక్క కృపయే మనము చేతులతోటి కాళ్ళతోటి కళ్ళు చెవులు ముక్కు అన్నీ కూడా సరిగ్గా లభించినయ్యే. మరి ఇవన్నీ కూడా ఉపయోగించి ఈశ్వరీయ సేవ, భగవన్ నామము, లేదా స్మృతి ఇవన్నీ చేసినట్లయితే అవి మనకు పుణ్యగతులను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఈ పని చేయని వాళ్ళని చూస్తే అప్పుడు మనం ఏమనుకోవాలి? నిజంగా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి కదా. మనము ధైర్యంగా పనిచేస్తూ ఉండాలి. మనము ఒక అతను ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి చాలా ధనీ వ్యక్తుల దగ్గరికి అంటే వెళ్ళాడు. అతను భౌతిక కార్యక్రమాల్లోనూ అన్నిట్లో సక్సెస్ అయ్యాడు అని ఓ పొంగిపోతూ ఉన్నాడు. అప్పుడు మహాత్ముడు అన్నాడు, నీకు ఈశ్వరుడితోటి మరి మీరు ఈశ్వరుడితోటి మాట్లాడతాడు అని అన్నారు కదా, అంటే ప్రతి దాంట్లో సక్సెస్ అవుతున్నాడు, ప్రతి ఒక్కటి ఆయన పట్టిందల్లా, బంగారం అవుతుంది, లాభమే లాభం ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. అంటే భౌతికంగా ఆయన ఇవన్నీ లభిస్తున్నాయి కదా అని మరి ఈశ్వరుడితో ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఒక అతను ఒకసారి ఆ మహాత్ముడితో అంటారు, మీరు ఈశ్వరుడు తోటి మాట్లాడతారు అని అంటారు కదా, ఈసారి భగవంతుడితోటి మీరు మాట్లాడినప్పుడు నా గురించి కొంచెము చెప్పండి, నాకు తక్కువ ధనాన్ని ఇవ్వమని అంటూ ఉన్నాడు. అప్పుడు వెంటనే మహాత్ముడు అన్నారు,
తప్పకుండా చెప్తాను అని అన్నాడు. కొంచెం దూరంలో కూర్చున్నటువంటి ఒక పేద వ్యక్తి ఈ మాటలు వింటూ ఉన్నాడు. వెంటనే ఆలోచన చేసి నేను కూడా ఒక మీకు వినతి ఇస్తూ ఉన్నాను. ఆ మహాత్ముడి దగ్గర వచ్చేటువంటి ధనంలో కొంచెమైనా సరే మరి నాకు వచ్చేట్టుగా మీరు ఈశ్వరుడికి చెప్పండి. వీరు ఈశ్వరుతోటి మాట్లాడతారు కదా, నేను పేదరికంతో చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నాను, ఆ కొంచెం ఏదో నాకు ఇస్తే మరి నేను ఈ రోడ్డు మీద అడుక్కోకుండా కనీసం తినటానికి ఉండటానికి ఉంటుంది కదా అని అన్నాడు. నాకు ఉన్నది ఈ యొక్క శరీరం మీద ఉన్న ఒక వస్త్రమే, ఇదే ఇచ్చాడు ఆయన, తప్పకుండా ఆయనకి చెప్పండి అని అన్నాడు. సరే అని అన్నాడు ఆ మహాత్ముడు. ఈశ్వరుతోటి మాట్లాడినప్పుడు ఇద్దరి యొక్క మనుషులు తోటి వాళ్ళ యొక్క వినతి విజ్ఞప్తి దేవుడు ముందు పెట్టారు. ఇద్దరు వ్యక్తులు సంత మహాత్ముని మళ్ళా రెండోసారి ఆ మహనీయుడి దగ్గరికి రావటానికి ఏం జరిగిందో అడగటానికి వచ్చారు. ఈశ్వరుడు ఏం చెప్పారు మా గురించి అని ఫస్ట్ వ్యక్తి అన్నాడు. ఈశ్వరుడు యొక్క సందేశం ఏంటి అంటే ఆయన ధనవంతుడు ధన్యవాదాలు చెప్పటం ఆపేయమని ఈశ్వరుడు ఇచ్చాడు అని అన్నాడు. అంటే ఎట్లాగా వేయకుండా ధన్యవాదాలు చెప్పకుండా ఉంటాను స్వామి, మరి అన్నీ ఈశ్వరుడు ఇచ్చినవే కదా అని అన్నాడు. ఆ మాట వినతో ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను ధన్యవాదాలు బంద్ చేయటం అనేది జరగదు, ఆయన ఇచ్చిందే నేను అందుకే ధన్యవాదాలు ఇస్తూ ఉన్నాను, ఆ ధన్యవాదాలు ఇవ్వడంలో నేను ఎప్పుడు కూడా అలసిపోను అని అన్నాడు. ఇంకా పేదవాడు ఆ వ్యక్తి ఆ గురువుగారి దగ్గరికి మహాత్ముడి దగ్గరకు వచ్చి నా విషయంలో ఈశ్వరుడు ఏం చెప్పాడు అని అన్నాడు. ఆ మహాత్ముడు అన్నాడు, ఈశ్వరుడు నువ్వు ధన్యవాదాలు చెప్పడం ప్రారంభించమన్నాడు అని పేద వ్యక్తికి చెప్పడం జరిగింది. ఏ విషయానికి భగవంతుణ్ణి ధన్యవాదాలు చెప్పను నేను ఈ యొక్క వస్త్రం ఇచ్చినందుక అని అన్నాడు. ఆ మాట అంటంతో వెంటనే ఒక పెద్ద గాలి వచ్చింది, ఆ ఉన్నటువంటి ఒంటి మీద వస్త్రం కూడా ఊడిపోయి ఎగిరిపోయింది. అప్పుడు అర్థమైంది ఎవరి భాగ్యంలో ఏదైతే ఉందో అది మీకు లభిస్తూ ఉంది ఖుషీ ఖుషీగా, అందుకని ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఈశ్వరుడుకు సమర్పిస్తూ ధన్యవాదాలు చెప్పడము థ్యాంక్స్ చెప్పడం అనేది తప్పకుండా చెయ్యాలి అని ఇదే జ్ఞానం కూడా చెప్తుంది. ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరదానాలు శ్రేష్టమైనటువంటి వరదానాలు, అవే మన దగ్గర బుద్ధిని వృద్ధి చేస్తూ ఉంటాయి, జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఉంటాయి, మరి పరంపిత పరమాత్మని జ్ఞానం తోటి యోగం చేసే విధంగా చేస్తూ ఉంటుంది. అది అందుకనే భగవంతుణ్ణి సబ్కో సన్మతి దే భగవాన్ అని అంటూ ఉంటారు కదా, అందరికీ సద్బుద్ధి ఇచ్చేవాడు, మనకి బుద్ధి ఇచ్చాడు, పరమాత్మ యొక్క జ్ఞానమును అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ దీంతో లభించింది, మనకు భగవంతుణ్ణి పైన మనసును పెట్టే శక్తిని ఇచ్చాడు మన్మన భవ అగుట కోసం. ఇంకా పరమాత్మ ఇచ్చినది మన లోపల కొద్దో గొప్పో మరి ఇతరులకు మంచి చెయ్యాలి అనే సంస్కారం కూడా ఈశ్వరుడు మనకు ఇచ్చాడు. బుద్ధి శ్రేష్టమైనది కాబట్టి బుద్ధితోటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, ఇలాంటి బుద్ధి కోసం మనం ధన్యవాదాలు ఇవ్వాలి. ఇలాగా ప్రపంచము సర్వశ్రేష్టమైనటువంటి ధనము ఏంటంటే జ్ఞానధనం. జ్ఞానధనాన్ని మించినది ఇంకొకటి లేదు, పరమ జ్ఞానాన్ని మించింది ప్రపంచంలో ఇంకొకటి లేదు అని చెప్తారు. కృష్ణ పరమాత్మ కూడా గీతలో కూడా చెప్పారు. అందుకనే సర్వశ్రేష్టమైనటువంటి ధనంతో సంతృప్తిగా ఉండాలి. చాలామంది చూడండి పెద్దవాళ్ళని చూడగానే నమస్కరిస్తారు, నమస్కారంతో సంస్కారం బయటపడుతూ ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళకు కూడా కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో నార్త్ సైడు అటు సైడు పూర్తిగా పెద్దవాళ్ళను కాళ్ళకు నమస్కారాలు పెడుతూ ఉంటారు. ఇది నమస్కారం ప్రతి నమస్కారం కూడా సంస్కారమే అని అంటూ ఉంటారు. ఇలా భారతీయ సంస్కృతి సభ్యతల ఎడల కూడా ఎంతో గొప్ప అనేది ఉంటూ ఉంటుంది.
ఇంకొక చిన్న కథ ద్వారా పెద్దవాళ్ళ యొక్క దీవెనలు మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది ఎలాగా అని ఒక విషయంలో ఒక వ్యక్తి చాలా పేదరికంగా ఉన్నాడు ఉండడానికి తినడానికి మాత్రమే ఉన్నది పెద్దగా డబ్బులు ధనాన్ని పోగు చేయలేకపోయాడు ఇక ఆయన చనిపోతూ తన కొడుకును దగ్గర పిలిచి నీకు నీ జీవితంలో ఏది కొరత ఉండదు నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు సదా సంతృప్తిగా ఉంటావు నీ జీవితంలో దుఃఖము అనేది సదా సుఖంగానే ఉంటావు సదా సుఖంగానే ఉంటావు అని అన్నాడు దీవించాడు దీవించిన తర్వాత కొద్ది రోజులకి చనిపోయాడు ఇక ఆ కొడుకు తా తండ్రి దీవెన నా వెంట ఉంది కదా అన్న ధైర్యంతో చిన్న వ్యాపారం చేశాడు బడ్డి కొట్టు అనుకోండి దాని ద్వారా కొంచెం చిన్న కొట్టు పెట్టుకున్నాడు వ్యాపారం సంపాదన అలాగా సంపాదన వ్యాపారము చేస్తూ చేస్తూ పెంచుకున్నాడు ఒక కోటీశ్వరుడు లక్షాధికారి అయ్యాడు దేశ విదేశాల్లో బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా మంచి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో పాటు నా యొక్క తండ్రి దీవెన అని అన్నాడు ఇలాగా తను ప్రతి ఒక్క దానిలో కూడా విజయాన్ని సాధించటం అనేది జరుగుతూ ఉంది ఇక సుఖము శాంతి అయింది ఇక అన్నీ ఇలాగా ఉంటూ ఉంటూ తన ఓటమి అనేది దేంటోనూ లేదు తను ఒకసారి ఓటమి ఎలా ఉంటుందో చవి చూడాలి అనుకున్నాడు దాన్ని కూడా మరి ఎలాగా ఎలా వస్తుందని వాళ్ళ స్నేహితుడిని ఒక సలహా అడిగాడు నేను ఈ విజయాలతోటి ధనంతో సుఖంతో అలసిపోయాను నాకు నష్టం ఎలా ఉంటుందో బాధ ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నాడు ఏమిటి ఇలా జరిగింది అని అడిగాడు ఎందుకని అంటే నా తండ్రి యొక్క దీవెనతోటి నేను ఇంత వాడినయ్యాను నేను మంచిగా సుఖం నాకు లభించింది నా జీవితంలో కొరత అనేది లేదు అని చెప్పాడు ఆ స్నేహితుడు అన్నాడు నీ తండ్రి దీవెన నీకు పనిచేసింది మరి ఆయనలో అంటే మా తండ్రి యొక్క ఆత్మ బలము శక్తి నన్ను ఇంత వాడిని చేసింది అని అన్నాడు స్నేహితుడితోటి ఆ స్నేహితుడు అప్పుడు అన్నాడు ఆయన దగ్గర ఆత్మబలం అంత శక్తి ఉంటే ఆయన ఎందుకు డబ్బులు సంపాదించలేదు ఆయన ఎందుకు కోటీశ్వరుడు కాలేదు ఇదంతా నిప్పించి అనుకున్నాడు అలా కాదు నా తండ్రి యొక్క దీవెన మరి ఎలా పనిచేస్తుందో చూడాలి నష్టం ఎలా కలిగిస్తుంది అన్నిట్లో ఏ దేంట్లో పెడితే దాంట్లో లాభం వస్తుంది నాకు నష్టపడేటువంటి వ్యాపారం ఏదన్నా ఉంటే నాకు చెప్పు అలాగా నేను చూసి అది కూడా చవి చూస్తాను అన్నాడు వీడికి బాగా డబ్బు సంపాదన గర్వం ఎక్కిందనో కళ్ళు నెత్తికొచ్చినాయో అని అది ఇది అనుకొని ఆ స్నేహితుడు సరే లవంగాల వ్యాపారము కొరియాలోకి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్ము అన్నాడు సరే అన్నాడు తనకి తెలియదు అన్నమాట సరే అన్నాడు ఇంకా తను సంపద అని లవంగాలు తీసుకొని ఓడలో ఆ అరేబియా సముద్రం ఇక కొరియాకు వెళ్ళటం జరిగిందన్నమాట ఇక ఆయన సముద్రంలో మామూలుగా అదంతా కూడా దించాడు అసలు ఆ యొక్క స్థానంలో ఆ రాజ్యంలో అసలు లవంగాలకు పుట్టినిల్లు అక్కడి నుంచి లవంగాలకి అన్ని దేశ విదేశాల్లో కూడా మరి పంపిణీ చేస్తూ ఉంటారు అటువంటి ప్రదేశంలో నీ లవంగాలు ఎవడు అంటాడు నీకు నష్టమే వస్తుంది అని స్నేహితుడి యొక్క భావన అన్నమాట సరే స్నేహితుడు చెప్పినట్టు నష్టం వచ్చినా అట్లా దానికి దుఃఖము బాధ ఎలా ఉంటుందో చూడాలి ఈ సమయంలో కూడా నా తండ్రి దీవెన ఎలా పనిచేస్తుందో అని పరీక్ష పెట్టాలి అని ఆ కొడుకు కూడా అక్కడికి తీసుకొని వెళ్ళాడు సరే దిగి ఒంటి నుంచి నడుస్తూ ఉన్నప్పుడు ఆ కొరియా రాజు సాధారణంగా నడిచి వస్తూ ఉన్నాడు రోడ్డు మీద కొంతమంది సైనికుల్ని వెనకాల పెట్టుకొని వస్తూ ఉన్నాడు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు జల్లెళ్ళు ఉన్నాయి చేతులు ఇదేంటి యుద్ధానికి వెళ్తే సైనికుల దగ్గర ఆయుధాలు ఖడ్గము మరి కత్తులు కటార్లు ఉండాలి కదా ఇదేంటి జల్లెళ్ళు పట్టుకొని వస్తున్నారు అనుకొని ఆయన అడిగారు అంటే ఇట్లా సంగతి ఏంటి అని నేను ఈ దేశపు రాజుని నా దగ్గర ఒక ఉంగరము పోయింది అది నా యొక్క సాధు ఒక మహాత్ముడు ఇచ్చినటువంటి ఉంగరము చాలా విలువైనది అది పోతే నా ప్రాణం పోతున్నట్టే ఉంటుంది చాలా అని అన్నాడు అది ఉంటేనే నా రాజ్యంలో సుఖము శాంతి ఆనందంగా ఉండగలుగుతాను నేను ఉంచుతాను అని అంటూ ఉన్నాడు
సరే ఈ సైనికులందరినీ కూడా ఈ ఇసుకలో ఎక్కడో పడిపోయింది నా ఉంగరము, ఉంగరం జల్లెడ పట్టాలి, ఇసుకనంతా జల్లెడ పట్టి నా ఉంగరాన్ని ఎతకాలి ఆరా అని రాజుగారు చెప్పాడు. సరే మరి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని అన్ని విషయాలు అడిగాడు. సరే ఇట్లా సంగతి అని చెప్పాడు. తన తండ్రి దీవెన, మరి తన వ్యాపారము లాభాలు, ఇప్పుడు ఏ విధంగా ఓటమిని చవి చూడాలి అన్న అనుభవము కోసం లవంగాలు తీసుకొని మీ దేశానికి వచ్చాను అని అన్నాడు. ఇక్కడ లవంగాలు ఎవరు కొంటారు, ఇక్కడ లవంగాలు అన్ని చోట్లకి వ్యాపార రీత్యా వెళ్తూ ఉంటాయి అని అన్నాడు. అనగానే ఏమో నాకైతే తెలియదు, నేనైతే తీసుకొచ్చాను, ఇది ఎట్లా పనిచేస్తుందో చూడాలి అన్నాడు. సరే అంటూ మన అదృష్టం ఎలా ఉంటుందో అనుకుని ఆ రాజుగారు వ్యాపారి ఏమన్నాడంటే, నేను పట్టిందల్లా బంగారం అవుతుంది, నా దానికి వెనుదిరిగి చూడటం అనేది ఉండదు, అది నా తండ్రి దీవెన, ఇసుకలో కూడా బంగారం వస్తుంది అని దోసిట్లో ఆయన రాజుగారి ముందే ఆ దోసిట్లో ఇసుక తీసుకొని ఇట్లా పోస్తూ ఉన్నాడు కింద. దాంట్లో నుంచి ఉంగరం బయటపడింది. ఇక రాజుగారు చూసి ఆ ఉంగరం తనకు దొరికింది, తన సమస్య తీరింది. ఇక తండ్రి యొక్క దీవెనను ఒమ్ము చేయకూడదు, తండ్రి దీవెన కొడుకు ఎప్పుడూ ఉండాలి, ఏం నష్టపోకూడదు అనేసి, నేను ఈ లవంగాలు మొత్తం కొంటాను, నీవెంత కోరుకుంటే అంత నేను డబ్బులు ఇస్తాను, నీ తండ్రి దీవెన చాలా గొప్పది, అందుకనే నా గురువు గారు నా యొక్క శ్రేయోభిలాషి ఇచ్చిన ఉంగరం నీ ద్వారా నాకు అందించాడు నీ తండ్రి అని చెప్పాడు. దానికి ధన్యవాదాలు చెప్పమన్నాడు. అలాగే ప్రతి ఒక్కరి యొక్క దీవెనలు మరి యొక్క పనిచేస్తూనే ఉంటూ ఉంటాయి, అది విశ్వాసము నమ్మకం మీదే ఉంటుంది. భగవంతుడు దీవెనలు, భగవంతుడి యొక్క కృప కటాక్షము మన మీద ఉన్నది కాబట్టి పరమాత్మ మనకి ఇవి ఇచ్చాడు కాబట్టి దానికి మనము ఆయనకి ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలము అని అంటూ ఉన్నారు. ఈ విధంగానే ధన్యవాదాలు భగవంతుడికి చెప్పాలి అని. ఇంకొక ఈ విధంగా ఎన్నో జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి దగ్గర ఒక గుడ్డివాడు అడుక్కుంటూ ఉన్నారు. అడుక్కుంటున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి అటుగా పోతూ ఉన్నాడు. తను ఒక కాగితం మీద భిక్ష వేయటానికి ఒక కాగితం మీద ఏదో రాసి నోటు మీద రాసి అక్కడ ఆయన దిబ్బాలో వేయటం జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు. ఇక తర్వాత అందరూ ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత అందరూ పూర్తిగా దానం ధర్మం చేస్తూ ఆయన యొక్క బాక్సు డబ్బా ఎప్పుడు నిండింది, మొత్తం నిండిపోయింది, ఏముంది, ఎందుకు ఇలా జరిగింది అనుకున్నాడు. సాయంత్రం వచ్చేటప్పటికి మరలా అడుక్కునే వ్యక్తి దగ్గరికి అటుగా వెళ్తూ ఉంటే ఆ చప్పుడు ఆ గుడ్డివాడు గుర్తుపట్టాడు. మీరే కదా పొద్దున నాకు భిక్ష పెట్టారు, మీరు ఏమి చేశారో నాకైతే తెలియదు, మీరు వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చిన దానం తర్వాత అందరూ నా డబ్బాలో డబ్బులు వేయటం అనేది జరిగింది, ఏం చేశారు మీరు అని అడిగాడు. అంటే ఏమీ లేదు, ఇంత అందమైన ప్రపంచాన్ని మేమందరం చూస్తున్నాం అనుభవిస్తున్నాము, మరి మాకు అన్ని కర్మేంద్రియాలు అవయవాలు అన్నీ బాగుండబట్టే కదా, మరి మీరు చూడలేకపోతూ ఉన్నారు, భగవంతుడికి నిజంగా ధన్యవాదాలు ఇవన్నీ ఇచ్చినందుకు అని ఒక మాట రాశాను ఆ నోటు మీద, కాగితం మీద అక్కడ పెట్టాను. అంటే అందరూ బహుశా ఈ మాట చూసి వాళ్ళ లోపల భావం వచ్చి ఉండొచ్చు, దానం మీద మంచి అభిప్రాయం కలిగి నిజంగా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి, ఈశ్వరుడు మనకి ఇచ్చారు ఇవన్నీ అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా నీకు దానం చేసి ఉండవచ్చు, దీనిలో నా గొప్పతనం ఏమీ లేదు అంటూ చెప్పడం ప్రారంభించాడు. అలాగే మరి ఈ విధంగా మరి పరమాత్మ కూడా మనకు అన్ని విధాలుగా ఇస్తూ ఉంటాడు. భగవంతుడు ఇస్తే భగవాన్ దేతాయతో చప్పడ ఫాడికే దేతాయ అంటే ఆకాశం కూడా చిల్లు పడే విధంగా ఉంటుంది. ఇస్తాడనే నమ్మకం విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా ఇస్తారు. కర్మ ఫలాలు కూడా కాకుండా ఆయన ఇవ్వాలనుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్తూ ఉంటారు. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే, నమస్తే.
బాపూజీ దసదుభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము మీరు ఇంకా ఈ విధంగా ఎగ్జాంపుల్తో సహా వేద శాస్త్రాల యొక్క సారమును పూర్తిగా యాటిట్యూడ్ మరి ధన్యవాదాలు అంటే ఏదో దివ్య గుణాలు ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా వీడియోలు బాపూజీ చెప్పినవి, మరి అనంతభాయ్ లైవ్ ద్వారా వచ్చినవి, సాక్షి బేన్ ద్వారా మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు కూడా ఉన్నాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహదు పరం పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై, నమస్తే. బేహద్ పరం మహాశాంతి.